చాలామంది మాకు రీప్లేస్మెంట్ సర్జరీస్కి వచ్చినప్పుడు చూస్తే బోన్ క్వాలిటీ చాలా పూర్గా ఉంటుందండి. ఈ విషయంలో ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ దగ్గరికి వచ్చేసరికి మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాం. సో నేను జర్నీలో ట్రైన్ అయినప్పుడు చూస్తే జర్నీలో అన్సిమెంటెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మీ మోడల్ అండి, ఇది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏం లేదు, ఈ మోకాల చివరన ఏదైతే మృదులాస్తి అంటాం కార్టిలేజ్, అది అరిగిపోవడం వల్ల నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. ఏదైతే మృదులాస్తి అరిగిపోద్దో దాన్ని అలాగా కట్ చేసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ జాయింట్ మేము పెడతాం. ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ మన ఇండియన్ పేషెంట్స్లో ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ని అతికించడానికి బోన్ సిమెంట్ అని వాడతాం. బోన్ సిమెంట్ పెట్టి బోన్కి అతికిస్తాం. వేరేజ్ అబ్రాడ్ కంట్రీస్లో నేను చాలా నా ట్రైనింగ్లో నేను చూసింది ఏంటంటే వాళ్ళు అన్సిమెంటెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది చాలా ఎక్కువగా చేస్తుంటారు. అంటే వాళ్ళు బోన్ సిమెంట్ పెట్టరు, డైరెక్ట్గా ఇంప్లాంట్ని బోన్కి ఫిక్స్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఈ సిమెంటెడ్ ఈ ఇంప్లాంట్స్ వాడుతున్నామో రేపు రివిజన్ సర్జరీ వచ్చినప్పుడు వాటి రిమూవల్స్ అవి కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి అక్కడ ఉండే బోన్ క్వాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటున్నారు. మన ఇండియన్ బోన్ క్వాలిటీకి తగ్గట్టుగా మన ఇండియన్ డాక్టర్స్ ఈ సర్జరీస్కి అలవాటు పడ్డాం. కాబట్టి మీరు బోన్ క్వాలిటీ బాగుందనుకుంటే మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన ఇండియాలో నాకు తెలిసి వెరీ ఫ్యూ పేషెంట్స్, నాకు తెలిసి మనం కౌంట్ చేయొచ్చాము ఫింగర్స్ మీద, అటువంటి వాళ్ళకి అన్సిమెంటెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తున్నాం. అందరికీ 99% అని చెప్పొచ్చు. అందరికీ సిమెంట్ పెట్టి బోన్ ఫిక్స్ చేయాల్సిన వస్తుంది. ఎందుకు వస్తుందంటే ప్రీవియస్గా వాళ్ళ ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, బోన్ క్వాలిటీ బాగోలేకపోవడం వల్ల మనం వాడే ఇంప్లాంట్స్ సెలక్షన్ కూడా మారిపోతుంది. కాబట్టి బోన్ క్వాలిటీ బాగుంది అనుకుంటే కనుక మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ వేసుకోవడానికి ఉంటుంది.